வணக்கம், வெல்கம் டு டுவர்ட்ஸ் கேட்டிங். சோ ஃபர்ஸ்ட் வீடியோ కాబట్టి నేను హెల్తీ డ్రింక్ తెలుస్తున్నాను. అది కూడా మన గార్డెన్ లో పండిన దాంతోనే ఒక హెల్తీ డ్రింక్ అంత నేను చేస్తాను. సో అది వచ్చేసి కాకరకాయ జ్యూస్ అండి. ఈ రోజు కాకరకాయ జ్యూస్ అడ్వాంటేజెస్, డిస్అడ్వాంటేజెస్ రెండు తెలుసుకుని మనం జ్యూస్ చేసుకుని తాగుదాం. ముందైతే మనం పైకి వెళ్ళి కాకరకాయ కట్ చేసుకుందాం. సో ఇదే ఫ్రెండ్స్ మన పాదు వచ్చేసాను. ఇక్కడ ఒక కాకరకాయ అయితే వచ్చింది. ఇంకా చిన్న చిన్న బేబీ కాకరకాయలు అయితే ఉన్నాయి, అవి కూడా మీకు చూపిస్తాను. చూడండి, మనం ఒకటి కట్ చేసేసుకుంటున్నాం. మనకి మార్కెట్లో దొరకవచ్చు ఫ్రెండ్స్, కానీ అది వన్ డే ఓల్డ్ అయి ఉండొచ్చు. వాడు ఏ వాటర్తో ఏ కెమికల్స్ వేస్తాడో తెలియదు. మన గార్డెన్లో మనం ఏ నీళ్ళు వేస్తామో ఫ్రెష్గా మనం అప్పటికప్పుడు కోసుకొని కట్ చేసుకొని తింటే మనకు ఆ అనుభూతే వేరు. సో ఇప్పుడు చూడండి, మీకు చూపిస్తున్నాను చాలా చిన్న చిన్న కాకరకాయలు అయితే ఇంకా బోల్డ్ వచ్చాయి మనకి. చూడండి, ఇదేదో కాకర తోరణంలాగా అన్ని మూడే వరాసగా వచ్చాయి. చూడండి ఎన్ని వచ్చాయో. సో మనకి ఇది ఒక్కటి బాల్కనీ ఉన్నా సరిపోదు. ఒక 3-4 అవర్స్ మనకి ఎండ తగిలే బాల్కనీ ఉన్నా అక్కడ మనం నిలువుగా కట్టేస్తున్నా సరే ఇది చాలా బాగా గ్రో అవుతుంది, చాలా కాయలు అయితే వస్తాయి. ఇవన్నీ నేను హ్యాండ్ పాలినేషన్తో చేసినవి ఫ్రెండ్స్. మనం టెర్రస్ గార్డెన్ కాబట్టి మనకు అన్ని బీస్ రావు. సో దానివల్ల మనం హ్యాండ్ పాలినేషన్ చేయాలి. చూడండి ఇది ఇంకోటి, ఆ కిందకి ఒకటి ఉంది, ఇంకా రెండు మెచ్యూర్డ్ ఉన్నాయి చూడండి అక్కడ ఉన్నాయి. సో ఇవన్నీ నేను హ్యాండ్ పాలినేషన్ చేసినవి ఫ్రెండ్స్. సో మీరు కూడా చేయండి. ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, మనకు ఒక క్యారెట్ వచ్చేసి హై ఐస్కి మంచిది. ఇప్పుడు కాకరకాయ జ్యూస్లో మనం కొంచెం క్యారెట్ కూడా కలుపుకుంటే రెండు బెనిఫిట్స్ మనకు ఒకే జ్యూస్లో వస్తాయి. ముందైతే మనకు ఆ బడుపులుగా ఉంది కట్ చేసారు ఫ్రెండ్స్, ఎందుకంటే దాంట్లో చేదు చాలా ఎక్కువగా ఉంటుంది. సో అది కట్ చేస్తే మనకు ఒక చేదు కొంచెం తగ్గిద్ది అనమాట. అంతే ఇంకేం లేదు. మరీ తీసామన్నాం కదండి, మొత్తం తీసేకండి, లైట్ లైట్గా ఉంచండి. చూడండి నేను ఇక్కడ కట్ చేసి చూపిస్తున్నాను. మరీ మొత్తం కట్ చేస్తే లేట్ అయిపోతుంది కదా ఫ్రెండ్స్, అందుకే నేను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను వీడియో. చూడండి ఫాస్ట్ ఫార్వర్డ్ చేస్తున్నాను. ఇలా కట్ చేసేసుకోవాలి మొత్తం మనమంతా. ఇప్పుడు మనం దాన్ని తీసేసుకొని, ఇప్పుడు సీడ్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సీడ్స్తో మీరు వేసుకున్నా పర్లేదు. మనం ఇది సీడ్స్ మళ్ళీ మనకి ఏమైనా ఆ ప్లాంట్కి పనికి వస్తే నేను సీడ్స్ అయితే కట్ చేయాలి. సీడ్స్తో అయితే మనం మిక్సీలో వేయట్లేదు, ఆ సీడ్స్ అయితే నేను తీసేస్తున్నాను. చూడండి మనకి సీడ్స్ అయితే ఇందులో ఫామ్ అయిపోయాయి ఫ్రెండ్స్. సీడ్స్ అయితే ఫామ్ అయిపోయి కొంచెం గట్టిగా ఉంది కాబట్టి అది విరగట్లేదు, ఇప్పుడే కోసం కదా. చూడండి సీడ్స్ అయితే ఫామ్ అయిపోయాయి. ఆ సీడ్స్ మనం తీసేసి మళ్ళీ మనం కిచెన్ వేస్ట్లతో దాంట్లో మనం ఏదైనా ప్లాంట్లో వేస్తే మళ్ళీ అక్కడ జర్మినేట్ అయిపోతాయి ఇవి. సో దానివల్ల నేను అయితే అవి మిక్సీలో వేసి వేయట్లేదు. సో అవన్నీ నేను తీసేస్తున్నాను. తీసేసిన తర్వాత ఇవి ముక్కలు కట్ చేస్తాను, అవి కూడా చూపిస్తాను చూడండి. సో మనం ఇప్పుడు ఇవన్నీ ఈ కాకరకాయని చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసుకుందాం. చూడండి ఇలా కట్ చేస్తున్నా. మీకు నచ్చింది ఇంకా రౌండ్గా నచ్చితే రౌండ్గా కట్ చేయండి, ఎలాగే కట్ చేసినా పర్లేదు. నేనైతే చిన్న చిన్న పీసెస్ అయితే కట్ చేసేస్తున్నాను చూడండి. సో ఇవి ఇలా చిన్న చిన్న పీసెస్ వేస్తే మిక్సీలో వేస్తే నలిగిద్ది, లేకపోతే అంత బాగా నలగదు. ఇది క్యారెట్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి, ఇలా కట్ చేసేసుకొని చిన్న చిన్న పీసెస్గా. క్యారెట్ వల్ల మనకి ఐస్కి చాలా మంచిది ఫ్రెండ్స్, ఐస్ అయితే తగ్గిద్ది. సో దానివల్ల ఐస్కి చాలా మంచిది. చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని రెండు మిక్సీలో వేసేసుకొని మిక్సీ చేసేసుకుందాం. చూడండి చాలా చాలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకుంటున్నాను, కలర్ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. గ్రీన్ అండ్ రెడ్లో మన వైట్ ఆరెంజ్ ఇదంతా మన ఫ్లాట్ కలర్లో కనిపిస్తుంది నాకైతే. ఇప్పుడు మిక్సీ చేసేసుకుందాం, అవన్నీ మిక్సీలో వేసేసుకుందాం. కొంచెం వాటర్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే నలగదు లేకపోతే కొంచెమే కదా యూస్ చేసింది. ఇప్పుడు అయితే మిక్సీ చేసేది, ఇప్పుడు స్ట్రెయిన్ చేసేసుకుందాం. మనకి ఆ పల్ప్ ఉంటుంది కదా, దానివల్ల మనం స్ట్రెయిన్ చేసుకుంటే మనకి కరెక్ట్ లిక్విడ్ అంతా మనకి బయటకు వచ్చేస్తుంది. చూడండి నాకు 1 గ్లాస్ అయితే వచ్చింది. ఆ పల్ప్ కూడా మనం కిచెన్ వేస్ట్లో కానీ లేకపోతే అది కూడా మనం ప్లాంట్లో వేసేయచ్చు ఫ్రెండ్స్, వాటికి కూడా ఎనర్జీ లభిస్తుంది. నాకైతే 1 గ్లాస్ ఆఫ్ జ్యూస్ అయితే వచ్చింది, కాకరకాయ జ్యూస్. కొంచెం గ్రీన్ కొంచెం ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది, కానీ ఇది స్వీట్గా అయితే ఉండదు ఫ్రెండ్స్, చిరు చేదుగా అయితే ఉంటుంది. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, నేను ఎప్పుడు తాగలేదు కాకరకాయ, తిన్నాను కానీ చాలా అయితే చాలా చేదుగా ఉంది. వాంతి వచ్చినట్టు ఉంది ఫ్రెండ్స్ నాకైతే.
ఫస్ట్ టైం కలిసినా చల్లనే ఉంటుంది, తాగుతూ తాగుతూ మనకు అలవాటు అయిపోతుంది. నాకైతే కళ్ళంటి వాటర్ వచ్చేసాను తాగిన తర్వాత, ఫస్ట్ టైం కదా. చూడండి నాకైతే వాంతి వస్తుంది, కళ్ళంటే చాలా చేదుకుంటుంది, నాకైతే వాంతి వస్తుంది, దెబ్బ కళ్ళంటి వాటర్ వచ్చింది. ఫస్ట్ టైం కదా అలానే ఉంటుంది, చేదుగా ఉంటుంది కాబట్టి. తాగుతూ తాగుతూ అలవాటు అయిపోద్ది ఫ్రెండ్స్, చాలా హెల్త్ బెనిఫిట్స్ కాబట్టి. అయితే చాలా 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 చేదుగుంది, వాంతి వచ్చింది. సో దీనివల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మనకి ఇది డైలీ తాగకూడదు ఫ్రెండ్స్, వీక్లీ 2 times కానీ 3 times కానీ తాగితే మన షుగర్ పేషెంట్స్ ఉంటే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. తర్వాత మన బాడీ కొలెస్ట్రాల్, అన్వాంటెడ్ ఫ్యాట్స్ ఏమైనా ఉంటే సరే అన్వాంటెడ్ ఫ్యాట్స్ అనేది రిడ్యూస్ అయిపోద్ది. మెయిన్గా బాడీ లాస్, వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారు కదా, వాళ్ళకి చాలా యూస్ఫుల్, వీక్లీ 2 to 3 times తాగితే. అయితే డిసడ్వాంటేజెస్ అంటే, మనం చాలా అతి తెలివితే అట్లిపోతాం కదా, రోజు తాగితే ఇంకా వేగంగా తగ్గిపోతాం అనుకుంటాం. సో రోజు తాగడం వల్ల ఏమవుతుంది అంటే, మన కిడ్నీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, కిడ్నీ ఫెయిల్ అవుతుంది, డయేరియా వస్తుంది, తర్వాత లివర్ పోతుంది. సో ఇవన్నీ వస్తాయి డైలీ తాగడం వల్ల. ఏదైనా అంతే కదా, మంచి ఫుడ్ అయినా ఒక లిమిట్ దాటి అది నెగిటివ్గానే చూపిస్తుంది. సో ఇది వీక్లీ 2 times కానీ 3 times కానీ ఆల్టర్నేట్ డేస్లో తీసుకుంటే మన బాడీ వెయిట్ అనేది రిడ్యూస్ అవుతుంది, షుగర్ లెవెల్స్ అనేది కంట్రోల్గా ఉంటుంది. చాలా చాలా యూస్ఫుల్, ఇది చాలా బెనిఫిషియల్. బట్ డైలీ తాగితే మాత్రం ఇది నెగిటివ్గా చూపిస్తుంది, వీక్లీ 1 or 2 times తాగితే మాత్రం చాలా చాలా యూస్ఫుల్. ఎవరికైనా లోపల చిన్నపిల్లలకి లోపల నులు పురుగులు లాంటివి ఉంటాయి కదా, అవి కూడా తగ్గిపోతాయి, అసలు రావు. కఫం కానీ జలుబు కానీ అలాంటివి ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి కూడా తగ్గిపోతుంది ఈ చేదు వల్ల. సో ఇది చాలా యూస్ఫుల్ అన్నమాట ఆస్తమా పేషెంట్స్ కానీ, వీళ్ళకి కూడా ఈ లోపల నోసోఫేగస్ లోపల ఉన్న కఫంని మొత్తం అంతా తీసేస్తుంది. సో దీనివల్ల చాలా బెనిఫిషియల్ ఉన్నాయి. సో ఇది వీక్లీ 1 or 2 times కానీ మీరు తాగితే మాత్రం మీకు చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. అదే నేను చెప్తున్నాను. సో ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో అయితే కుకింగ్ వీడియోతో మేము ముందుకు వస్తాను సండే. నా ప్రీవియస్ వీడియో చూడండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.